కట్టడు. పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలు. కానీ ఇదే పెద్ద మనిషి పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేసేస్తాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం మనమంతా పిచ్చోళ్ళంలే, ఆయన జాతికి అంకితం చేసినా కూడా పర్వాలేదు, పోలవరం కట్టకపోయినా ఆయన జాతికి అంకితం చేస్తే కూడా మనమంతా చప్పట్లు కొడతామని చెప్పి ఈయన అనుకుంటా ఉంటాడు. తానే ప్రత్యేక హోదాను తాకట్టు పెడతాడు, 4.5 సంవత్సరాలు ప్రత్యేక హోదాను కూనీ చేస్తాడు. కూనీ చేసిన తర్వాత ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రత్యేక హోదాను కూనీ చేసేది ఆయనే, ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం ఏం చేస్తాడు? నల్ల చొక్కాలు వేసుకుంటాడు. ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం నల్ల చొక్కాలు వేసుకుంటాడు. నల్ల చొక్కాలు వేసుకొని ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షలు అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు 6 నెలల ముందు ప్రత్యేక హోదాను తానే పొడి చేస్తాడు, ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం నల్ల చొక్కాలు వేసుకొని ధర్మ పోరాటం దీక్ష చేస్తా దీక్ష అంటూ మరో సినిమా చూపిస్తాడు మనందరికీ. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం ఏం చేస్తాడు? డ్వాక్రా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ అన్న ఊసే ఎత్తడు. ఎన్నికలప్పుడు మాఫీ అన్నాడు, ఎన్నికలు అయిపోయాయి, 4.5 సంవత్సరం అయిపోయింది, ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం 3 నెలల కోసం ఏం చేస్తాడు? డాక్రా అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ ఊసే ఎత్తడు. ఆ రుణాలేమో అక్క చెల్లెమ్మలకు వడ్డీలతో కలిసి తడిసి మోపుడై చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదట్లో 14,200 కోట్లు ఉన్న రుణాలు ఇవాళ తడిసి మోపుడై వడ్డీలతో కలిపి 25,000 కోట్లకు చేరినా కూడా తాను చేసిన మోసానికి అక్క చెల్లెమ్మలకు కనీసం క్షమాపణ అడగడమని కూడా క్షమాపణ కూడా కనీసం అడగడు. అడగడంటే అడగడు, కానీ మళ్ళీ ఏం చేస్తాడు? ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం పసుపు కుక్కలు అని చెప్పి మళ్ళా ఇంకొక డ్రామా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రైతులందరికీ మనం ప్రతి సంవత్సరం 12,500 ఇస్తాము, ప్రతి రైతు కుటుంబానికి మనము తోడుగా ఉంటాము, ప్రతి రైతు కుటుంబానికి మనం 12,500 ఇస్తాము, 50,000 ఇస్తామని చెప్పి మనం చెప్తే ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? 5 ఏళ్ల పాటు రైతులకు ఏమీ చేయడు, 5 ఏళ్ల పాటు రైతులకు ఇవ్వాల్సినవన్నీ మోసం చేస్తాడు, ఇవ్వాల్సినవేవి కూడా ఇవ్వకుండా మోసం చేస్తాడు. ఆ మోసం చేసి కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా ఆయన చేసిన రుణమాఫీ అనే పథకంలో 4వ విడత 5వ విడత చెక్కులు ఇవ్వాలంటే కూడా రైతులు బౌన్సులు, ఇవాళ కూడా చెక్కులు వేస్తే బ్యాంకు వాళ్ళు ఆ చెక్కులు ఎవరిచ్చినారంటా ఉన్నారు. అటువంటి నీ పెద్ద మనిషి ఏం చేస్తాడు? ఎన్నికలకు 3 నెలల ముందుంటే ఏం చేస్తాడు? అన్నదాత సుఖీభవాట ఇట్లా పెడతాడు ఒక పోజు. ఆయన బడ్జెట్ కాదు, 6వ బడ్జెట్. ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో తెలీదు, ముఖ్యమంత్రి అయిన ఆయన వ్యక్తి ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటాడు. ఈయన హయాంలో రాని బడ్జెట్, 6వ బడ్జెట్లో అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇలా ఫోటో ఇస్తాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు 3 నెలల ముందు 6 నెలల కోసం ఈ పెద్ద మనిషి కట్టని రాజధానిలో 1,000 ఎకరాల భూములు అమ్ముకుంటాడు. గ్రాఫిక్స్ మాత్రం మనకంతా బాహుబలి సెట్టింగులు చూపిస్తూ ఉంటాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు 6 నెలల ముందు, ఈ పెన్షన్లు అయితే 6 నెలల ముందు కూడా కాదు 3 నెలల ముందే సినిమా చూపించడం కూడా. పెన్షన్లు మనం పెంచుతామని పాదయాత్ర మొదలు పెట్టక మునుపు గుంటూరులో జరిగిన ప్రీనదీ సమావేశాలలో మనమన్నాం, అవ్వ తాతల మీద ప్రేమ లేదు, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ను మనం పెంచుతాము, ప్రతి అవ్వకు తాతకు మనం తోడుగా ఉంటాము, పెన్షన్ను 2,000 చేస్తాము అని చెప్పి మనం చెప్తే, 2 సంవత్సరాల కింద మనం చెప్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఈ 5 సంవత్సరాలు అవ్వతాతలను పట్టించుకోడు, కనీసం జగన్ చెప్పినప్పుడు పట్టించుకోడు, 2 ఏళ్ళు అయిపోయింది అయినా పట్టించుకోడు, కానీ ఎన్నికలకు మాత్రం 3 నెలలు ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తాడు? చివరి 3 నెలలు మాత్రం పెన్షన్లు పెంచుతా ఉన్నట్టు మళ్ళీ సినిమా చూపిస్తాడు.
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ట్రాక్టర్స్కు రోడ్డు ట్యాక్స్కు రోడ్ ట్యాక్స్ లేకుండా చేస్తామని, ఆటోలకు ట్యాక్సీలకు సంవత్సరానికి 10,000 ఇస్తాము అని చెప్పి మనం అనిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం ఏం చేస్తాడు, ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు, అంతటితో ఆగడు, ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి బలవంతంగా కాకి సొక్క వాళ్ళని ఇప్పేసుకొని ఈయన వేసుకుంటాడు. ఎన్నికలకు 3 నెలల ముందు, ఎన్నికలు కేవలం 3 నెలల ముందు ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ప్రతి పేదవాడికి తోడుగా ఉంటామని చెప్పి మనం చెప్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు పట్టించుకోడు. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం 3 నెలల ముందు మాత్రం ఏం చేస్తాడు, ఈ పెద్ద మనిషి బీసీ డిక్లరేషన్ అంటాడు. గతంలో చేసిన బీసీ డిక్లరేషన్ కదా దేవుడు ఎరుగు. 2013లో బీసీ డిక్లరేషన్ చేశాడు, బీసీలకు 119 హామీలు ఇచ్చాడు. ఆ హామీల కదా దేవుడు ఎరుగు, ఆ బీసీ డిక్లరేషన్ కదా దేవుడు ఎరుగు. 5 ఏళ్ళ పరిపాలనలో ఏమీ చేయడు. కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి 3 నెలల్లో ఎన్నికలు ఉండేసరికి మళ్ళీ ఏం చేస్తాడు, రాజమండ్రికి పోతాడు, మళ్ళీ బీసీ డిక్లరేషన్ అంటాడు. 10 కులానికి కార్పొరేషన్ అంటాడు. ఆ కార్పొరేషన్కు నిధులు ఏమిటో తెలుసా, నిధులు తన బడ్జెట్లో కాదట, 6వ బడ్జెట్లో తన హయాంలో రాని బడ్జెట్లో నిధులు అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.